कर्नूल जिला एमगनूर पट्टणंलो माजी एमएलए डॉक्टर बीवी जयनागेश्वर रेड्डी मुनिसिपालिटी एन्निकल्लो दौर्जन्यंगा 7-13 वार्डुलु वाईसीपी एकग्रीवंगा चेसुकोवडंपै तन स्वगृहंलो मीडिया समावेशं एर्पाटु चेशारु। ई संदर्भंगा वारु मात्लाडुतू एन्निकल कमीशन इच्चिन आदेशालनु पक्कन पेट्टी मा टीडीपी अभ्यर्थुलनु मात्लाडनीयकुंडा चेसि भयभ्रांतुलकु गुरिचेस्तू इच्चिन 3 गंटल समयं अयिपोयिन तर्वात वच्चारनि एकग्रीवं चेयडं दारुणमनि अन्नारु। नामिनेशन కేంద్రంలో ఇతరులు ఎవరూ ఉండకూడదని నిబంధనలకు విరుద్ధంగా సెల్ ఫోన్లో మాట్లాడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్న వీడియోలు కూడా ఆధారాలు కూడా ఉన్నాయని వీటిపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు। ఎన్నికల ప్రక్రియలో భాగంగా విత్డ్రాలు చేయడం జరిగింది। అదే రకంగా పార్టీ గుర్తులు బి ఫామ్లు కూడా ఇవ్వడం జరిగింది। మరి ఈ రోజు ఎంత దురదృష్టం అంటే ఒక వార్డు ఈ రోజు చూశారు మీరు మా అభ్యర్థి బీఫామ్ ఇచ్చిన సమయంలో స్పష్టంగా వీడియో రికార్డింగ్ తో పాటు మా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏ టైం లో జరిగింది సీసీ కెమెరాలు అన్నీ కూడా అక్కడ రికార్డ్ అయినటువంటి మొత్తం వ్యవస్థంతా అక్కడ ఎలక్షన్ కమిషన్ ప్రక్రియ ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారంగా జరిగినటువంటి ప్రక్రియలో లోపల పోయిన తర్వాత అందరికీ తెలిసిన నిజం ఏంది 3 గంటలకు ఈ రోజు కంప్లీట్ గా ఆ ప్రాసెస్ క్లోజ్ కావాల విత్డ్రాల్ క్లోజ్ అయిన తర్వాత ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ ఒక ఆర్డర్ ఇచ్చింది। ఈ ఆర్డర్ లో ఎంత స్పష్టంగా చెప్పడం జరిగిందంటే ఎలక్షన్ కమిషన్ మీకు ఇప్పుడు అన్ని ఫార్వర్డ్ చేస్తే ఈ ఆర్డర్ ఎవరైనా గాని థర్డ్ పార్టీ పర్సన్ అక్కడ ఉన్నా అదే రకంగా అభ్యర్థితో పాటు మా పార్టీకి సంబంధించినటువంటి అకంపనీ చేసిన వ్యక్తి కాకుండా ఇతర పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నా ఆర్ఓ ముందు మొబైల్ లో మాట్లాడుతూ నా దగ్గర వీడియో ఎవిడెన్సెస్ కూడా ఇప్పుడు మీకు చూపుతాను। అదే రకంగా 3 గంటల లోపు మా అభ్యర్థిపై నామినేషన్ చేసి బి ఫామ్ ఇచ్చిన తర్వాత వారందరూ మాట్లాడుకున్న మాట కూడా నీదే అని చెప్పి మాట్లాడుతున్నారు అధికారులు కూడా జరిగినటువంటి నామినేషన్ ని 3 గంటల 15 నిమిషాలకు మళ్ళా అంటే ప్రాసెస్ బంద్ అయిన తర్వాత అతని చేత విత్డ్రా చేయిస్తారు। అంటే ఎక్కడికి పోతాంది ప్రజాస్వామ్యం అడుగుతున్నాను నేను। ఈ రోజు ఎన్నికలు ఇప్పుడు మా అభ్యర్థి నామినేషన్ వేశాడు ఎప్పుడు మీరు విత్డ్రాల్ చేశారనే ప్రొసీజర్ ని ఎవరు రికార్డ్ చేయలేదు ఆర్ఓ ఇది స్పష్టంగా కలెక్టర్లకు అందరికి ఇచ్చినటువంటి ఇది ఆర్డర్ మరి దీన్ని ఇక్కడ పక్కన పెడితే ఈ చూడాల వీడియో మా అభ్యర్థి నామినేషన్ చేస్తా ఉంటే వైకాపాకు సంబంధించిన వ్యక్తి వస్తాడు నిర్మోహమాటంగా నిర్భయంగా ఆయన వచ్చి ఫోన్ మాట్లాడుతూ అభ్యర్థి పక్కన ఏం జరుగుతుంది ఏం సంగతి అని చూస్తున్నాడు ఆయన చూసి అక్కడ బయటికి పోయి ఈ సమయంలో ఆర్ఓ గారు కానీ ఎవరు ఏం మాట్లాడరు ఆయన డోర్ తీసుకొని లోపలికి వస్తాడు లోపలికి వచ్చి ఇంత నిర్భయంగా ఏమాత్రం ఇబ్బంది కాకుండా లోపలికి వచ్చి బెదిరించే ధోరణిలో ఈ కార్యక్రమం చేసి మళ్ళా ఈ ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత 3 గంటల తర్వాత ప్రాసెస్ క్లోజ్ అయిందని చెప్పి అధికారులు మాట్లాడే మాటలు క్లియర్గా ఉన్నాయి టైయానికి వచ్చారు లాస్ట్ మీదే అని చెప్తున్నారు వాళ్ళు దాన్ని మళ్ళీ ఇప్పుడు విత్డ్రా చేశారు విత్ వీడియో ఎవిడెన్సెస్ ఇక్కడ మా అభ్యర్థి క్లియర్ గా స్పష్టంగా లోపల పోయి ఇస్తున్నటువంటి బి ఫామ్ తో కూడినటువంటి వారి నామినేషన్ ప్రక్రియ బి ఫామ్ ఇవ్వడం జరిగింది। మరి ఇటువంటిది వీడియో ఎవిడెన్స్ ఇచ్చాడు ఎక్కడ ఇచ్చాడు సీసీ కెమెరాలో కంప్లీట్ గా ఫుటేజ్ తో పాటు రికార్డ్ అయినటువంటి వ్యవస్థను పట్టుకొని వీళ్ళు విత్డ్రా చేసేసి యునానిమస్ అయిపోయింది ఏకగ్రీవం అయిపోయింది చెప్తున్నారు। అంటే ఎన్నికలు ఎందుకు మీరు ఒక పని చేయొచ్చు మీకు అంత ధైర్యం అనేది ఉంటే ప్రజాస్వామ్యంలో మీకు ఎన్నికలు ఇవ్వద్దు మీరు ఈ రకంగా చేసుకోవాలంటే ఇంకా అందరూ ఎన్నికలకు ఇబ్బంది పడడం ఎందుకు ప్రజలు ఓట్లు ఎందుకు వేయాలి ఇక నేను ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాం దీన్ని ఇంకొకటి కూడా పొద్దునే మేము ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కు అందరికీ పంపుతున్నాం కోర్టు కూడా వెళ్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రీనోటిఫికేషన్ చేయాలా మళ్ళీ అక్కడ రీ ఎలక్షన్ జరపాలి ఆ వార్డు।